దేవుని పరిశుద్ధ ఘన నామమునకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ టీవీ యొక్క శ్రోతలకు అలాగే విశ్వాసులకు సంఘములకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజున మరి ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ధ్యానము అనగా ప్రభు యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 7 మాటల గురించి మనం ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా ఈ ప్రవచనం ఉంది, యెషయా గ్రంథం 53వ అధ్యాయము, కొన్ని వచనాలు మనం చదువుకుని ముందుకు సాగుదాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడ నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను, అతడు ఆయన ఎదుట పెరిగను, అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించేవాడుగాను మనుషులు చూడనొల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో బలపరచునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యము ప్రవచనం. ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకానికి రాకమునిపే యెషయా ప్రవక్త యేసు ప్రభు యొక్క మరి జన్మదినాన్ని గురించి కానివ్వండి, ఆయన యొక్క మరణ పునరుత్థానాన్ని గురించి కానీ ముందుగానే ఆయన ప్రవచించాడు. క్రీస్తుకు పూర్వము యెషయా చెప్పినటువంటి యొక్క సందేశం అన్నమాట ఇది. అయితే ఈ వాక్యము నెరవేర్పు యేసుక్రీస్తు దేవుని బిడ్డలారా మరి ఈ లోకానికి వచ్చినాడు. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ ప్రపంచ మానవులకి ఆయన రక్షణ ఇవ్వడానికి, శిలువలో చనిపోయి ప్రతి మానవుడికి విమోచన కలగడానికి తన కుమారుడిని ఈ భూలోకానికి ఏర్పాటు చేశాడు. మనకందరికీ తెలుసు యేసుక్రీస్తు లోకానికి రాకమునుపు యూదులందరూ కూడా మాకు ఒక మెస్సయ వస్తాడని ఎదురు చూశారు. యేసు ప్రభు పుట్టాడు, ఆయన పెరిగే కొద్దిని దేవుడు తన యొక్క కాపుదల్లో ఉంచాడు. ప్రభుని యేసుక్రీస్తు ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి 30 సంవత్సరాలు తర్వాత ఆయన తండ్రికి అప్పగించినటువంటి పరిచర్య పని రక్షణ దాన్ని కంప్లీట్ చేయాలి. ఆ విషయంలో ప్రభుని యేసుక్రీస్తు నడుం కట్టుకున్నాడు. మొట్టమొదటగా యేసు ప్రభుని, యేసు ప్రభు తల్లిని, శిష్యులను వారు ఒక విందుకు ఆహ్వానించారు. ఆ విందులో ద్రాక్షారసం అయిపోతే అక్కడ నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చడమే కాకుండా 5,000 మందికి ఆహారం పెట్టాడు ప్రభుని యేసుక్రీస్తు. అలాగనే 10 మంది కుష్ఠరోగులను ఒకసారి బాగు చేశాడు. అలాగనే కుంటి వాళ్ళను బాగు చేశాడు, గుడ్డి వాళ్ళను బాగు చేశాడు. బిడ్డలారా, చనిపోయిన వారి సహితము ప్రభుని యేసుక్రీస్తు లేపాడు. ఇలా అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఈ పరిచర్య అంతటికీ నమ్మకమైనటువంటి వాళ్ళు ఈ పరిచర్య చూసి ఈ రక్షణ సువార్తను ప్రపంచ నలుమూలలు తీసుకుని వెళ్ళేటువంటి 12 మంది శిష్యులను ప్రభుని యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళందరూ కూడా యేసు ప్రభుతో కలిసి నడుస్తున్నారు, తిరుగుతున్నారు. దేవుని ప్రజలారా, యేసు ప్రభు కొన్ని కొన్ని సమయాలలో కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి దేవుడు కార్యాలు చేస్తుంటే, స్వస్థపరుస్తుంటే, బాగు చేస్తుంటే, దేవునికి కానుకలు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన కలిగి
ఈ 12 మందిలో ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఇస్తున్నారు బాబుదిగో కానుక. ఎందుకంటే దేవుడు వాళ్ళకి చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి వాళ్ళు కానుక ఒక మానలేక ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఇస్తున్నారు. అప్పుడు వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేశారు, ఈ అమౌంట్ అంతా కూడా అందరికీ అన్ని రకాలుగా ఉంటే అది మనకి అర్థం కాదు, ఎవరికిచ్చినా కానీ ఒకళ్ళ దగ్గర పెట్టుకుందాము అని చెప్పేసి వీళ్ళు ఆలోచన చేసి, వాళ్ళలో ఉన్నటువంటి పెద్ద ఆయన యూదా ఇస్కరియోతు ఉన్నాడు. యూదా ఇస్కరియోతుకి ఈ ప్రజలు ఇచ్చేటువంటి కానుకలన్నీ ఈయన దగ్గర పెట్టారు, ఈయన్ని ట్రెజరర్గా చేశారు. ఈయన ట్రెజరర్గా చేసినప్పుడు ఈ డబ్బులు లెక్క పెట్టుకున్నాడు, దాస్తున్నాడు, వాడుతున్నాడు, లెక్క పెట్టుకుంటున్నాడు, దాస్తున్నాడు, వాడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి డబ్బు మీద బాగా వ్యామోహం పెరిగిపోయింది, డబ్బు ఆశ ఎక్కువైపోయింది, ఆశతో అతను జీవిస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు తన శిష్యులను వెంట పెట్టుకుని ఆయన పరిచర్య చేస్తున్నాడు, అద్భుతములు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఆ ప్రభుని యేసుక్రీస్తు ఆయన చెప్పాడు, కాపరిని కొట్టును, గొర్రెలన్నీ కూడా చెదిరిపోవును అని. అట్లాగుననే దేవుని ప్రజలారా, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఈ 12 మంది శిష్యులను నిలబెట్టి 12 మంది శిష్యులకు మాదిరి చూపెట్టాడు. ఒక్కొక్కడు కాళ్ళు కడిగి ఆయన టవల్తో తుడిచి ఆయన పరిచర్య చేస్తే పేతురు దానికి అడ్డుపడాలని చూశాడు. అది కష్టం, అది కుదరదు పేతురు అని చెప్పాడు. తర్వాత యేసు ప్రభువు చెప్పినటువంటి సందేశం ఏంటంటే, వాళ్ళకి మీలో పెద్దవాడు అనబడిన వాడు ఇలా తగ్గించుకుని పరిచర్య చేస్తే మీ సహవాసం ఇలా ఉండిపోతుంది, కాబట్టి నేను వెళ్ళిన తర్వాత మీరు చెదిరిపోవద్దు, నేను వెళ్ళిన తర్వాత మీరు ఐక్యతగా ఉండాలి అని అంటే తగ్గించుకోవాలి. అలాగే ఈనాడు సంఘాల్లో కూడా సమస్యలు గొడవలు రావటానికి గల కారణం ఏంటంటే, నేను ప్రెసిడెంట్ని, నేను సెక్రటరీని, నేను నెంబర్ని, నేను చెప్పినట్టు వినాలి అనేటువంటి తత్వంతో సంఘాల్లో గలిబిలు రేగుతుంది తప్ప, దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం ఏంటంటే, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. సంఘములో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళే తగ్గించుకుంటే హెచ్చించబడటము గౌరవం అనేటువంటిది అది వస్తుంది. దేవుని ప్రజలారా, ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారికి మాదిరి చూపించాడు. ఆ తర్వాత ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు తమ శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే, దేవుని ప్రజలారా, మరి ఒక పస్కాను ఆచరించాలి మనం, ఒక బిల్డింగ్లో ఒక గదిని యేసు ప్రభు కావాలి అని అడగండి, వాళ్ళు ఇస్తారు, అక్కడ పస్కాను ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్తే, వీళ్ళు వెళ్ళిపోయి ఆ రూమ్ అడిగారు. ఆ రూమ్లో ఈ పస్కాను రొట్టె ద్రాక్ష రసాన్ని వీళ్ళు ఏర్పాటు చేశారు. చుట్టూ కూర్చున్నారు, యేసు ప్రభు మధ్యలో కూర్చున్నాడు, శిష్యులు చుట్టూ కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వీళ్ళకి చెప్పినటువంటి మాటలు ఏమిటి అనంటే, ఇది నేను మీతో కలిసి ఉండటం లాస్ట్ అండ్ ఫైనల్, మరలా నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, మీరందరూ అక్కడికి వచ్చినప్పుడు మనం కలిసి ఉంటాం, ఇది మాత్రం ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పి ఆయన అంటాడు, నన్ను అప్పగించేవాడు మీలోనే ఉన్నాడు అని చెప్పేసి అని అంటే, వీళ్ళందరూ కూడా భయపడిపోయారు, బాధపడ్డారు, నేనా ప్రభువా, నేనా 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 అని చెప్పేసి ఎవరికి వాళ్ళే మదన పడుతున్నారు. ఒక ఆయన అయితే ఆయన పేరు యూదా ఇస్కరియోతు, తల వంచుకున్నాడు, తల వంచుకున్నాడు. ప్రభు చెప్పాడు, కాపరిని కొట్టును, గొర్రెలని చెదిరిపోతాయి. ఇవి చెప్తుంటే ఆయన ఉండలేకపోయాడు, లేచిపోయాడు. ఎందుకంటే యేసు ప్రభు అనేక మందిని బాగు చేస్తుంటే, యేసు ప్రభు గొప్ప కార్యాలు చేస్తుంటే శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, ప్రధానులు యేసు ప్రభు మీద కక్ష కట్టారు, పగబట్టారు, యేసు ప్రభుని అనేక రకాలుగా హింసిస్తున్నారు. యేసు ప్రభు దేవుని బిడ్డలారా ఒక నాణ్యం తీసుకొచ్చి దాని మీద, అయ్యా దీని మీద కైసర ఐగుప్తు యొక్క రాజుగారి ఫోటో ఉంది, ఇది రాజుగారికి ఇవ్వాలా దేవునికి ఇవ్వాలా అని అడిగితే ప్రభు సమాధానం చెప్పింది ఏంటంటే, రాజువి రాజువి, దేవుని దేవునికి ఇమ్మని చెప్పాడు. అలాగనే ఒక పాపాత్మురాలు పట్టబడినప్పుడు వాళ్ళందరూ కూడా తలోకరాయి పట్టుకుని చంపేయటానికి రెడీ అయ్యారు. యేసు ప్రభు చెప్పాడు, బాధకుడప్పుడు ఏమంటారు మీరు,
మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం చేస్తున్నటువంటి వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలన్నది కదా మేము ఇప్పుడు కొడతాం, ఏమంటారు మీరు అన్నారు. సరే, మీలో పాపం లేనివాడు మొదటగా రాయేయండి అని చెప్పేశారంటే ఎవరు కూడా వేయలేకపోయారు. అలాగనే విశ్రాంతి దిన ఒక రోగిని స్వస్థపరిచాడు, లేదంటే చనిపోయిన వ్యక్తిని లేపితే అది కూడా పగబట్టారు వాళ్ళు. విశ్రాంతి దినాన్ని ఈయన ఈ పని చేయటం ఏంటి అని చెప్పేసి వాళ్ళు పగపోయారు. ఈ విధంగా యేసు ప్రభు మీద యాంటీగా ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా ఈ యోగాధికారి క్యాచ్ చేసుకున్నాడు. వీళ్ళందరితో కూడా దగ్గరయ్యాడు. దగ్గరయ్యి యేసు ప్రభు మీద ఎంత పగబట్టారు, ఈయన్ని చంపాలని చూస్తున్నారు, వీలు పడట్లేదు కాబట్టి ఆ మార్గాన్ని నేను తెలియజేస్తానని చెప్పేసి ప్రధాన యాజకుల దగ్గరికి, శాస్త్రుల పరిచయాల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని నేను మీకు అప్పగిస్తాను, నాకేమిస్తారు అని అడిగాడు. ఎందుకంటే ఈయన్ని ట్రెజరర్గా చేశారు కదా, ఈయనకి అమౌంట్ పిచ్చి ఎక్కువ అయిపోయింది. ఎప్పుడైతే ట్రెజరర్గా చేశారో దేవుని బిడ్డలారా, ఈ డబ్బు మీద మమకారం పెరిగిపోయి యేసు ప్రభుని నేను అప్పగిస్తాను, నాకేమిస్తారు అని అంటే మీకు 30 వెండి నాణ్యాలు తూసి ఇస్తామని చెప్పేశానంటే ఆశపడి 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇళ్లతో బేరసారాలు ఆడుతున్నారు. అప్పటికే ప్రభుని యేసుక్రీస్తు ఆయన మానవ రూపంలో ఉన్నాడు కనుక దేవుని బిడ్డలారా, తండ్రి దగ్గర ఒప్పుకున్నటువంటి ఆ పని పూర్తి అవ్వాలి ఇక్కడ. అందుకోసం అని చెప్పేసి యూదాయిస్కరియోతు చీలిపోయిన శిష్యులందరూ ఇక్కడ ఉన్నారు. వారితో ఏమంటున్నాడంటే, మీరు ఇక్కడ ఉండి నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. అందులో కొంతమందిని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టి వారితో కూడా చెప్పాడు, మీరు నా కొరకు ఇక్కడ ప్రార్థన చేయండి అని. ఆయన ఒక్కడే గెత్సెమనే తోటలోకి వెళ్ళి విజ్ఞాపన చేస్తూ ఉండగా మళ్ళీ వచ్చి వీళ్ళని చూస్తున్నారు. వీళ్ళు నిద్రపోతున్నారు. పేతురు, యోహాను, ఆంద్రియా, తోమా, లేవండి లేవండి, నా కొరకు ఒక్క గడియ నేను మెలుకుండి ప్రార్థన చేయలేరా అని చెప్పాడు. మళ్ళీ గెత్సెమనే తోటలోకి వెళ్ళిపోయి, దేవుని బిడ్డలారా, శరీరంలో నుంచి వెంట్రుకల ద్వారా చెమట ఎలాగైతే బయటకు వస్తుందో రక్తం బయటకు వస్తుంది, అంతగా ఆయన కన్నీరుగా ప్రార్థన చేస్తున్నాడు, దుఃఖపడి ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వచ్చేసారు యూదాయిస్కరియోతు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రధానుల దగ్గరికి. వాళ్ళు కత్తులు, గుదియలు, బడిసెలు, కాగడాలు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు. గుర్రాలు సైన్యంతో వాళ్ళు వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే వీళ్ళని, ఇక లేవండి నా సమయం దగ్గరికి వచ్చేసింది అని అంటే వీళ్ళందరూ కూడా లేచి ప్రభు 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 అని అన్నారు. ఈలోపు వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చేసి అడంగా నుంచున్నారు. యూదాయిస్కరియోతు వాళ్ళకి మాటిచ్చాడు. అందరూ ఒకేలాగా ఉంటారు కాబట్టి అందులో ఆయన ఎవరో మాకు తెలియాలంటే నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు అని చెప్పేసి మాటిచ్చాడు. వచ్చి నిలబడ్డారు. ఇవన్నీ యేసు ప్రభు తెలుసు. యేసు ప్రభు దేవుని ప్రజలరా, వీళ్ళందరూ రాకుండా ఆగిపోను కాకంటే ఆగిపోతారు. ఏది చెప్తే అది ఆగిపోతారట. కానీ తండ్రికి ఇచ్చినటువంటి మాట ఉంది, సర్వ మానవుడి కొరకు ప్రాణం పెట్టాలి, రక్తం దారబోయాలని. దీని విషయమై శక్తి పొందుకోవడానికి, బలం పొందుకోవడానికి 40 ఉపవాసమే ఉన్నాడు. లెటర్డే చేశాం. అలాగే శిష్యుల యొక్క సహకారం అడిగాడు, మీరు నా కొరకు మెళుకుండి ప్రార్థన చేయండి అని. ఏది ఏమైనా తండ్రి చిత్తం నెరవేర్చాలి కాబట్టి అది అలా ముందుకు వచ్చేసింది. వాళ్ళు వచ్చి నుంచున్నారు. యేసు ప్రభు అడిగాడు, చెలికాడ నువ్వు వచ్చిన పనిని కానిమ్మ అన్నాడు. అప్పుడు వెంటనే వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఆ బంట్రోతులు అందరూ వచ్చేసి ఆయన రెండు చేతులకి సంకెళ్ళు వేసేసారు. ఎప్పుడైతే సంకెళ్ళు వేశారో పక్కనున్నటువంటి పేతురు ఆ భటుడి చెవు నరికాడు. ఆ చెవు మొక్క కింద పడితే యేసు ప్రభు కిందకు వంగి ఆ మొక్క తీసి అతనికి అంటి చెవికి అంటిచ్చి, పేతురు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు అని చెప్పేసి చెప్పాడు. దేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు చేతులకి సంకెళ్ళు వేసుకుని వెళ్ళి, యెషయా గ్రంథంలో ఉంది, వదకు తేపడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని అతడి గొర్రె మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. నోరు తెరవకుండా వదకు తేపడిన గొర్రె పిల్లలాగా ఈడ్చుకుని వెళ్తుంటే వాళ్ళంటే వెళ్ళాడు. యేసు ప్రభుని హేరోదరాజు దగ్గర తీసుకెళ్ళాడు. హేరోదరాజు పవర్ లేదు, ఈయన సిలివేసే పవర్. హేరోదరాజు పిలాతు దగ్గరికి పంపించాడు, గవర్నర్ అయినటువంటి పిలాతు దగ్గరికి. ఆయన మళ్ళీ ఇందులో ఏ నేరమో కనపడలేదని
మళ్ళా హేరోదరాజు దగ్గరికి పంపించాడు. హేరోదరాజు మళ్ళీ పిలాతు దగ్గరికి పంపించాడు. అప్పటికే చీకటి కమ్మింది ప్రపంచం అంతా. దేవుని ప్రజలారా, నిర్మానుష్యం అయిపోయింది ఆ దేశమంతా కూడా. అప్పుడు భార్య ఒక లెటర్ రాసి తన యజమానుడైనటువంటి గవర్నర్కి లెటర్ పంపించింది. ఏమనంటే, అయ్యా, ఆ నీతివంతుని జోలికి నువ్వు పోవద్దు. లెటర్ వచ్చి ఆయన టేబుల్ మీద ఉంది. ఆ లెటర్ చూసిన తర్వాత అనేక విధాలుగా ఈయన శిక్షించి విడిపించాలని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఈయన ఏ నేరం చేశాడని, ఈయన మరణం వరకు పాత్రుడు కాడే అని అంటే వాళ్ళు ఒప్పుకోలేరు. ఆ రోజుని ఒక ఖైదీని విడుదల చేయాలి. అప్పటికే జైల్లో ఉన్నటువంటి వాడు బరబ్బా ఉన్నాడు. ఆ బరబ్బాని విడుదల చేద్దామంటే కాదు, బరబ్బాని విడుదల చేయాలి, యేసుని సిలువేయాలి, బరబ్బాని విడుదల చేయాలి, యేసుని సిలువేయాలని పెద్ద కేకలేస్తే అప్పుడు యేసు ప్రభుని సిలువకు అప్పగించారు. ఆ సిలువ మీద పెట్టి కొరడాలు పెట్టి కొట్టి ఆ యెరూషలేం యొక్క పురవీధులన్నీ కూడా తిప్పుతుంటే రక్తము దేవుని బిడ్డలారా, ఆ కొరడాలు పెట్టి కొడుతుంటే కండలు చీల్చుకు వచ్చేసేస్తారు. ఆ విధంగా తిప్పి యెరూషలేం యొక్క వీధులన్నీ తిప్పి దేవుని బిడ్డలారా ఆ గొల్గొత్త కొండ దగ్గర తీసుకెళ్ళి శిలువ మీద పడుకోబెట్టి పెద్ద మేకులతో కొట్టి ఆయన్ని శిలువలో నిలబెట్టారు. ఇటువైపు నాకు దొంగ ఉన్నాడు, ఇటువైపు నాకు దొంగ ఉన్నాడు. ఆయన శిలువలో నిలబెట్టినటువంటి పరిస్థితులలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నువ్వు నిజముగా దేవుని కుమారుడివి అయితే ఆ శిలువ మీద నుండి కిందకు దిగు, దిగలేవా అని ఎటకారంగా నవ్వారు, హేళనగా నవ్వారు, మొక్క మీద ఉమ్ములూశారు. అప్పుడు ఏసయ్యా, తండ్రికి ఒప్పందమై వచ్చినటువంటి పనిది సర్వ మానవుడి కొరకు శిలువ వేయబడి చనిపోవాల్సినటువంటి సమయం నా తండ్రి పనిది, అయితే వీళ్ళ కొరకే అది. వీళ్ళకి రక్షణ కావాలంటే నేను ఇలాగ చేయాలి. కనుక అప్పుడు తండ్రికి ఏం చెప్తున్నాడంటే, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము అని చెప్పేసి మొట్టమొదటి మాట సిలువలో పలికిన యేసుక్రీస్తు మాట. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుని సంఘాల్లో సహోదర ప్రేమలో ఫెలోషిప్లో ఒకరినొకరు మనం క్షమించుకుంటే విరోధాల కక్షలు కార్పణ్యాలంటటువంటి ఉండవు. ఈ సందేశాన్ని మనంగా తీసుకుని ఒకరికొకరు మనం క్షమించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అలాగే చిరువులో ఉండి మరొక రెండో మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇటువైపు దొంగ ఉన్నాడు, అటువైపు దొంగ ఉన్నాడు. కుడివైపు ఉన్నటువంటి దొంగ అంటాడు, అయ్యా, అప్పటికే పశ్చాత్తాపడి నీవు నీ రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు గాని. ఆమేన్. దేవుని ప్రజలారా, ఈనాడు నేడే రక్షణ దినము. రేపేం జరుగుతుందో అది నీకు తెలియదు. కాలపరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. నేడే రక్షణ దినమని వాక్యం చెబుతుంటే నువ్వు వెంటనే యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే యేసుక్రీస్తు తన చిత్తపరిచినటువంటి నిత్య రాజ్యాన్ని దేవుడు నీకు ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటాడు. అలాగనే మూడో మాట యోహాను సువార్త 19:26-27 వచనంలో చూసినట్లయితే, అమ్మా ఈడుగోని కుమారుడు అన్నాడు. అక్కడ విషయం ఏంటంటే, దేవుని ప్రజల యేసు ప్రభు శిలువలో వేలాడుతూ రక్తం కారిపోతూ ముఖం భయంకరంగా ఉంది ఎండలో, తల్లి ఏడ్చి ఇక ఆమె మనసులో ఉన్నటువంటి బాధను యేసు ప్రభు అర్థం చేసుకున్నాడు. ఏమనంటే, అరే బాబు, నన్ను నువ్వు పారేయాల్సింది, నేను నిన్ను పారేయాల్సి వస్తుంది అనే మనసు వచ్చినప్పుడు అప్పుడు యేసు ప్రభు కుమారుడిగా ఏమంటున్నాడంటే, అమ్మా ఈడుగోని కుమారుడు, తన ప్రియమైనటువంటి శిష్యుడైన యోహాను చూపిస్తున్నాడు. తర్వాత ఆయన కూడా చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి అని. ఆ బాధ్యతను దేవుని బిడ్డలారా, తల్లి బాధ్యతను మూడో మాటలో నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. నాలుగో మాట మార్కు సువార్త 15:34 నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి. నిజంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామనంటే ప్రయాస లేకుండా ఏ పని లేదు, ఏ పదవి లేదు, ఏ ఉద్యోగం కూడా లేదు. మనం వివాహం చేసుకున్నా, చదువుల్లోకి వెళ్ళినా, ఉద్యోగాల్లోకి వెళ్ళినా, దేనిలోకి వెళ్ళినా మనకి కష్టాలు అనేటువంటివి కనపడుతుంటాయి, బాధలు అనేటువంటివి కనపడతాయి. అప్పుడు దేవుని తలుచుకుంటూ ఉంటాం. అలాగనే ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని పెద్దగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి, విడవలసి వచ్చింది. అట్లాగా ప్రపంచ మానవుడు రక్షణార్థమై కుమారుణ్ణి, సొంత కుమారుణ్ణి
మరి అప్పగించాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఐదో మాట చూసినట్లయితే యోహాను సువార్త 19:28 నేను దప్పిక గొనుస్తున్నాను అని అంటున్నాను. చూడండి, తండ్రి తన కుమారుడిని యేసుక్రీస్తుకు అప్పగించినటువంటి పని విషయంలో అలసిపోయి మనం కూడా పనుల్లో అలసిపోయినప్పుడు వాటర్ తీసుకుంటాం, దప్పిక మంచినీళ్ళు తాగుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు శిలువలో వ్రేలాడుతూ ఒంట్లో ఉన్న నీరంతా పోయింది, రక్తమంతా పోయింది, నోరు పెరుచుకట్టుకుపోతుంది. అప్పుడు ప్రభుని యేసుక్రీస్తు అంటున్నాడు, నేను దప్పిక కొనుచున్నాను అని అంటే ఆయనకు చేదు చెరకను ముంచి ఆయన నోటికి అందించాడు, దాన్ని తాగల దేశయ్య. నిజంగా ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చి ఎంత త్యాగం చేస్తుంటే మనం చేసేటువంటి పనులన్నీ కూడా ఇలాగనే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రభుని యేసుక్రీస్తు మన కొరకు శ్రమపరచబడ్డాడు, మన కొరకు శిలువలో వ్రేలాడుతూ ప్రభుని యేసుక్రీస్తు పలికినటువంటి ఆరో మాట యోహాను సువార్త 19:30 సమాప్తమైనది. దీనికంటే ముందు నేను దప్పిక కొలుస్తున్నాను అన్నాడు, పని కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే సమాప్తమైనది. కార్యారంభం కంటే కార్య అంతమే మేలు అని అంటారు. అలాగనే ఈ శిలువ బాధ్యత తీసుకోక మునుపు ఆయన చిత్తపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈ పనంతట్లో కూడా ఆయన నోరు తెరవలేదు, వదకు తేపడిన గొర్రెపిల్లలాగా మన కొరకు తన ఒళ్ళును అప్పగించాడు, తన శరీరం అంతా కూడా అప్పగించాడు. దేవుని బిడ్డలారా, మరి తండ్రికి ఈ మాట చెప్తున్నాడు, సమాప్తమైనది, నువ్వు నాకు అప్పగించినటువంటి పని సమాప్తమైనది. అలాగనే మానవమైనటువంటి మనము, దేవుడు మనకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని ఆఖరి వరకు దాన్ని నిలబెట్టుకోవాలి. చాలామంది మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని రక్షణ పొందామని చెప్పే చెప్పుకుంటున్నారు, మంచిదే. కానీ ప్రభు అక్కడ అంటాడు, అంతము వరకు సహించేవాడు ఎవడో వాడే రక్షణ పొందును, ఆఖరి వరకు నిలబెట్టుకోవాలి. దేవుని ప్రజలారా, సమాప్తం అనేది, అప్పగించిన పని అది కంప్లీట్ అవ్వాలి, అది సమాప్తం అనేది అని చెప్పేసి ప్రభుని యేసుక్రీస్తు పిలుస్తున్నాడు. ఏడో మాట లూకా సువార్త 23:46 చూసినట్లయితే, దేవుని ప్రజలారా, శిలువలో వ్రేలాడుతూ తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను అన్నాడు. నిజంగా మానవుడికి దేవుని బిడ్డలారా ప్రాణము, శరీరము, ఆత్మ మూడు ఉన్నాయి. ప్రాణము నీటి పొడగలాంటిది ఉరికే పోతాయి, శరీరం మట్టిలో కుళ్ళిపోతుంది లేదా తగలబెట్టేస్తారు, ఆత్మ మాత్రము మరణం లేదు. ఈ ఆత్మకి ఒక రోజున తీర్పు అనేటువంటిది ఉన్నది. ఆ తీర్పులోనికి మనం వెళ్ళకోకుండా ఉండాలి అని అంటే యోహాను సువార్త 5:24 ఏమంటాడంటే, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము కలిగిన వాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోకి దాటినాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, మన ఆత్మకు తీర్పు అనేది ఉంది, ఆ తీర్పులోకి వెళ్ళకోకుండా ఉండాలి అని అంటే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి 33.5 జీవించి భూలోకములో నుంచి పరలోకానికి ఆయన మార్గం ఏర్పాటు చేసి నేనే మార్గమును సత్యమును జీవమును అని ప్రభు చదివిస్తుంటే మనం చనిపోతే ఆయన మార్గం గుండా ఆయన రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాం. మన ఆత్మ రక్షించబడకుండా చనిపోతే నరకంలోకి వెళుతుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెబుతుందంటే దేవుడు ప్రతి వానికి ఆయుస్సునిచ్చి భూలోకానికి పంపిస్తున్నాడు. వారి వారి ఆయుస్సు పూర్తయినప్పుడు నరులారా తిరిగినంటే వెళ్ళిపోవలసిందే. ఆయన పిలుపు వచ్చే వరకు మనం ఈ లోకంలో జీవించాలి. ఆయన పిలుపు రాక మునుపు చదవలేక ఆత్మహత్యో, సంసారం చేయలేక అకాల మరణమో, లేదంటే అప్పులు తీరవలేక పురుగుల మందులు, ఈ మ్యారేజ్ సక్సెస్ కాలేదని, లవ్ అఫేర్స్ సక్సెస్ కాలేదని మెడకూరలు పెట్టుకోవటమో, అపార్ట్మెంట్స్ దూకటమో, ఈ ఆత్మలన్నీ కూడా దేవుని బిడ్డలారా దేవునికి లెక్క చెప్పాలి. ఈ ఆత్మలకు అన్నిటికీ తీర్పు అనేటువంటిది ఉంది. మన ఆత్మ రక్షణ పొందకుండా దేవుని రాజ్యములకు వెళ్లకుండా నరకములకు తీసుకుని వెళ్ళాలని చెప్పేసి ఈ సాతానుడు మొదటి నుంచి పనిచేస్తూనే ఉన్నాడు. దేవలోకములో నుంచి
త్రోసివేయబడ్డాడు. ఏదైనా తోటను పాడు చేశాడు. ఏదైనా తోటలో నుంచి దేవుని ప్రజలారా, ఎక్కడ బలమైన దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ వాక్యం ఏం చెప్పుద్దంటే, నేడే రక్షణ దినము, రేపేం జరుగుతుందో అది నీకు తెలియదు. కనుక రేపని సాతాను చెప్తుంది, నేడే అని వాక్యం చెప్తుంటే దేవుని వాక్యం, సాతాను రేపని చెప్తూ ఉంటుంది. కాబట్టి మన ఆత్మ రక్షించబడకుండా తీసుకుని పోవాలనేది వాడు పని. రకరకాలుగా వాడు ప్రయోగం ఉందండి. యిర్మీయా గ్రంథంలో చెప్తాడు ఏమనంటే, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనం లేకుండాను, మరణం అనేది కిటికీల మీదకి ఎక్కి తొంగి చూస్తుంది. మరణం అనేటువంటిది ఎక్కడ మనల్ని కబళించుకుపోవాలని. ఎందుకంటే మనం రక్షించబడిన తర్వాత మరణిస్తే దేవుడి రాజ్యంలోకి వెళ్తాం. రక్షణ పొందకుండానే మనం రక్షణ పొందకుండా చూడాలి, రక్షణ పొందకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టాలని చెప్పేసి సాతాను యొక్క విధి. ప్రభుని యేసు క్రీస్తు యొక్క ఆత్మను కూడా సాతానుడు అనేక రకాలుగా తీసుకుని పోవాలని, వంచాలని చూశాడు. పేద దేవాలయం శిఖరం మీదకి తీసుకెళ్ళి, ఇక్కడ నుంచి దూకు, దేవుడు నీ తండ్రి దేవదూతలతో నిన్ను కాపాడుతాడు. నీవు ఇదిగో ఈ లోకరాజ్యాలన్నీ నాయే, ఇవన్నీ కూడా చూసి నాకు ఒకసారి మ్రొక్కు, నేను నీకు ఇచ్చేస్తాను. నువ్వు 40 దినాలు ఉపవాసం ఉంటే ఆయన బలహీనుడు అనుకుంది సాతానుడు. శోధించింది ఏమందంటే, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు చేసుకుని తినవాలి. సందేశం ఇచ్చాడు ఆయన అక్కడ. అక్కడ ఏమన్నాడంటే, మనుషుడు ఆహారం వలన జీవించడు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పాడు. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు 7వ మాట సిలువలో ఉండి పెద్ద కేకేశాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. తండ్రి ఆ కుమారుని యొక్క ఆత్మను ఈ భూలోకానికి పంపించాడు. ఆఖరి వరకు కూడా కాపాడుకుని దేవుడు పంపిన ఆత్మను మళ్ళా దేవుడికి అప్పచెప్పాడు. ఈనాడు నువ్వు నేను కూడా అంతే సహోదరి సహోదరుడా, ఎట్టి పరిస్థితుల్లో అకాల మరణాలకు గురి కాకూడదు. ప్రభు సందేశంలో చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. కాబట్టి ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరు గుర్తెరగాల్సిన విషయం ఏంటంటే, నీ ఆత్మ రక్షించబడిందా, నీ ఆత్మ రక్షణ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని నువ్వు పరిశీలన చేసుకోవటం మంచిది. చనిపోయిన తర్వాత మనకు రక్షణ దొరకదు, బ్రతికుండగానే మనం రక్షించబడాలి. కనుక ప్రభుని యేసు క్రీస్తు సిలువలో పలికినటువంటి 7 మాటల్లో మనకి మంచి సందేశం ఆయన ఇచ్చాడు. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ వాక్యానుసారంగా ఆత్మీయంగా ప్రభు మరలా 2వసారి రాబోతున్నారు కాబట్టి ఆయన రాకడికి రక్షించమని మనం సిద్ధంగా ఉంటే, యేసు ప్రభు ఏ విధంగా మేఘాల మీద ఎత్తబడ్డాడో మనం కూడా మేఘాల మీద ఎత్తబడి ఆయన రాజ్యములకు మనం వెళతాం. కాబట్టి దేవుని ప్రజలారా, మన ఆత్మ రక్షించబడాలి. ఆ ప్రభు చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వాడికి శిక్ష విధింపబడు, వాళ్ళు వినినా వినకపోయిన మీ పాదతుళ్ళు అక్కడ దులిపేసి రమ్మన్నాడు. వాక్యం విని మనం రక్షించబడ్డామా లేదా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచి కన్నులు మూసుకొని, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాంతర్యామి సర్వలోకములకు సృష్టికర్త పాలకుడా, మీ పరిశుద్ధ గణ నామమునకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. దేవదూతలకు లేని భాగ్యము మానవులమైనటువంటి మాకు మీ యొక్క రక్షణ సువార్తను ప్రకటించేటువంటి భాగ్యం మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రపంచమంతా కూడా నీ సువార్త సునాదములు మారుమురుగుచ్చుంది నాయన. ప్రభా, ప్రజలు మీ సందేశాన్ని సునాయాసంగా తీసుకోకుండా, సొరగనగా తీసుకోకుండా, దేవ విమర్శలతో ఉండకుండా ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా ప్రభువా మీరు సిలువలో పలికినటువంటి మాటలు, సిలువలో రక్తమంతా దారబోసారు నాయన, ఒక్క బొట్టు కూడా ఉంచుకోకుండా భూమికి ఆకాశానికి మధ్యలో ప్రేలాడుతూ రక్తమంతా కూడా దారబోసారు నా పాపముల కొరకు, నన్ను రక్షించటానికి, నా ఆత్మ రక్షించబడటానికని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవటానికి మీ కృప దయచేయండి. అలాగే నాయన, ఇదిగో మా ప్రభువా ఈ టీవీ శ్రోతలు కానివ్వండి, సంఘ బిడ్డలకు కానీ ఇంకా అనేక మంది వాక్యం వింటున్న ప్రజలందరి కొరకు నాయన ప్రార్థన చేస్తున్నావు నాయన. ఈ వాక్యాన్ని వారి హృదయాల్లో నీరు కట్టి పలిపించు. వారు ఏ ఏ అవసరాల్లో ఉన్నారు, ఏ ఏ బలహీనతలో ఉన్నారు, ఏ అనారోగ్యాల్లో ఉన్నారు, వారందరికీ నాయన మీరే సహాయం ఇచ్చేయండి నాయన. ఇదిగో బిడ్డలు ఎగ్జామ్స్ రాశారు ప్రభు, అనేక మంది మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంకా మా ప్రభు రాస్తూ ఉన్నారు నా తండ్రి. అలాగనే ఎలక్షన్స్ ముందుకు వచ్చి నీ ప్రభు, ఈ ఎలక్షన్స్ విషయాల్లో ఎలాంటి ప్రమాదాలు నాయన, ఎలాంటి లేకుండా ఎలక్షన్లో ఎవరు అనేది నీ సంకల్పం, అది మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం. రాజ్య పరిపాలన అనేది ప్రభు మీరు ఏర్పాటు చేసుకోవాల్సినది, కాబట్టి నాయన మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం. మా దేశానికి, మా రాష్ట్రానికి నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని,
మా కొరకు మరలా రెండోసారి రాబోతున్న యేసు క్రీస్తు పేరట అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ప్రజలైనటువంటి మీకు అందరకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. వందనాలు.